హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చింతపండు పులిహోర. ఈ చింతపండు పులిహోరని అచ్చం మనకి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో అంతే రుచిగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని కేజీల రైస్తోనైనా గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర లాగా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ టెంపుల్ స్టైల్ పులిహోరని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా పులిహోర రెడీ చేసుకోవడానికి రైస్ని ఉడికించుకోవాలండి. దానికోసం ఒక బౌల్ని తీసుకుని అందులో 2 గ్లాసుల వరకు రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన గ్లాస్తో 2 గ్లాసుల రైస్ వేసానండి. ఇది సుమారుగా 1/2 కేజీ వరకు ఉంటాయి. ఇలా తీసుకున్న రైస్లో వాటర్ని పోసి ఈ వాటర్ని మెదుపుకుంటూ ఒక 2-3 సార్లు అయినా కూడా బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులో ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు వాటర్ని పోయాలి. 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. మీకు ఇలా గ్లాస్తో పోయడం ఇబ్బందిగా అనిపించినట్లయితే ఇలా చేయి పెట్టి చూసుకోవాలండి. ఇలా చేతి కట్టు వరకు వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా వాటర్ని పోసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు వేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత రైస్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి గరిటెతో బాగా కలిపిన తర్వాత ఆ బౌల్ పైన మూత పెట్టి దీన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అన్నం ఎప్పుడైతే పొంగు పడుతుందో అప్పుడు పైన ఉన్న మూత తీసేయాలి. మూత అలాగే ఉంచినట్లయితే అన్నం పొంగుతుంది, వాటర్ అంతా పోతాయండి. కాబట్టి అన్నం ఉడికే టైంకి మనం మూత తీసి దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత అందులో ఉన్న ఎసరంతా కూడా ఇంకేంతవరకు మనం రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ మనకి ఉడికిపోయింది. వేరొక బౌల్లోకి కానీ ఇలాంటి చిన్న బేషన్ లాంటి దాన్ని తీసుకొని దానిలో ఈ రైస్ని అంతా వేసి రైస్ని చల్లారనివ్వాలి. రైస్ మొత్తాన్ని కూడా ఇలా చిన్న బేషన్లోకి తీసుకున్నాను. చూడండి, అన్నం అడగంటకుండా పొల్లెలు పొల్లెలుగా ఎంత బాగా వచ్చిందో. వాటర్ ఒకటి కరెక్ట్గా తీసుకున్నట్లయితే అన్నం పొల్లెలు పొల్లెలుగా చాలా ఈజీగా ఉడికించుకోవచ్చు. తర్వాత ఈ పులిహోర రెడీ చేసుకోవడానికి చింతపండు తీసుకున్నానండి. నేను ఇక్కడ పాత చింతపండు కొంచెం కొత్త చింతపండు తీసుకున్నాను. చింతపండు తీసుకున్న తర్వాత అందులో గింజలు అలాగే నార మొత్తం తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఇది ఇలా పట్టుకొని చూస్తే మనకి ఇంత సైజులో వచ్చిందండి. అంటే 50 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండులో వాటర్ని పోసి ఒక 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఇంకొన్ని వాటర్ని పోయాలి. చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి మనం ఈ చింతపండుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం ద్వారా మనం ముందే నానబెట్టే అవసరం లేకుండా అందులో గుజ్జు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. అందులో వాటర్ అంతా ఇంకేంతవరకు మనం ఈ చింతపండుని ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, చింతపండులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకి గుజ్జు మాత్రమే ఉంది. ఇలా వచ్చేంతవరకు ఉడికించుకొని దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈ పులిహోరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పును వేసుకున్నానండి. మీరు మినపప్పు ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే గుండు మినపప్పు అయినా కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. పప్పులు బాగా వేగిన తర్వాత ఇందులో 4-5 ఎండుమిర్చిని కూడా వేసి లైట్గా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1/4 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. వీటిని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒకేసారి వేసానండి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయినంతవరకు లైట్గా వేయించుకోవాలి. ఇలా అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. వీటిని కూడా పచ్చివాసన పోయేంతవరకు నువ్వులు చిటపటలాడేంతవరకు మనం వీటిని వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా నువ్వులు చిటపటలు ఆడేటప్పుడు ఇందులో 1/2 రెమ్మ కరివేపాకు కూడా వేసి దీన్ని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి.
వీటినన్నింటి కూడా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పులన్నింటిని తీసుకోవాలి. దీన్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ఒక్క పొడి ఉంటే చాలండి పులిహోర అని. అచ్చం మన టెంపుల్ స్టైల్లో లాగానే ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత అదే మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఉడికించుకొని చల్లారిన చింతపండుని అంతా కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ పులిహోరలోకి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 2 టీ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/3 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 7-8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మనం అన్నం ఉడికించుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 4-5 ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్ముల కరివేపాకు కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టిన చింతపండు గుజ్జుని అంతా కూడా వేసుకోవాలి. ఈ చింతపండుని పచ్చివాసన పోయేంతవరకు ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చింతపండుని ముందే ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవడం ద్వారా పులిహోర రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చల్లారనివ్వాలి. రైస్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని ముందే చల్లారనిచ్చాం కదా, ఆ రైస్లో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. అలాగే ముందుగా పొడి చేసుకున్న ఈ మసాలాని 3 స్పూన్ల వరకే యాడ్ చేసుకోవాలి. మనం ఈ రైస్కి మసాలా అలాగే సాల్ట్ అనేది ముందే పట్టించుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. అన్నం ఉడికించుకోగానే ఇలా చల్లార పెట్టడం ద్వారా పులిహోర కలుపుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, చేతులు కాలకుండా ఉంటాయి. ఇలా ఇలా చేతులతో కలుపుకోవడం ఇబ్బందిగా అనిపించినట్లయితే స్పూన్తో బాగా కలుపుకోండి. ఇలా ఉప్పు మసాలాని ముందే బాగా పట్టించిన తర్వాత ఇందులో ఈ పోపునంతా కూడా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసి బాగా కలుపుకోండి. వేడిగా ఉంది కాబట్టి పైన ఇలా రైస్ వేసుకొని చేతులతో బాగా కలుపుకోవాలి. పులిహోర చేతితో కలిపితేనే చాలా బాగా కలుస్తుంది. ఫస్ట్ కొంచెం వేసి ఇలా బాగా కలిపిన తర్వాత మిగతాదంతా కూడా వేసుకొని రైస్కి అంతా కూడా మనం వేసుకుని చింతపండు గుజ్జు ఈ పోపు అంతా కూడా రైస్కి పెట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దేవుడికి నివేదించి సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదా పులిహోరని ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో. ఈ పులిహోరని ఫస్ట్ టైం వంట చేసేవారు బ్యాచిలర్స్ అయితే ఈజీగా రెడీ చేస్తారండి. ప్రతిదీ కూడా కొలతలతో చూపించాను, మీరు రెడీ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ పులిహోర రెసిపీ మీకు నచ్చిందా? అయితే లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ పులిహోర రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.